వంగవీటి రంగాపై వైసీపీ నేత గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వంగవీటి రాధాతో పాటు ఆయన తల్లిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై వైసీపీ అధిష్టానం గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై రంగా అనుచరులు స్పందించారు. వంగవీటి రంగా ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి అని రంగా అభిమానులు చెబుతున్నారు. ఆయన మరణించినా ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. వంగవీటి రంగాపై అనుచితంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా సహించం అంటున్నారు రంగా అనుచరులు. బెజవాడ నగరం ప్రశాంతంగా ఉండాలనే రంగా తనయుడు రాధాకృష్ణ అనేక అవమానాలు ఎదురైనా శాంతంగా ఉన్నారని వారు గుర్తు చేశారు. రంగా అభిమానులు కూడా అనేక సందర్భాల్లో సమన్వయంగా ఉండేలా చూశారన్నారు. రంగాపై గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ వెంటనే చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు రాధా చెప్పారు. వంగవీటి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలవడం అభినందనీయమన్నారు. రంగా అభిమానుల మనోభావాలను వైసీపీ గౌరవించిందని వారు చెప్పుకొచ్చారు. గౌతమ్ రెడ్డి లఫూట్ నా కొడుకాడు చనిపోయిన వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయటం అది సోషల్ మీడియాలో బాగా అల్లయ్యి అది నానా రకాలుగా కొంతమంది పార్టీ వాళ్ళు చేయించారని చెప్పని లేదంటే కొంతమంది రకరకాల కులం పరంగా చేయించారని చెప్పని వెళ్ళింది. పనికిమాలి ఏదో వాగిన బాగుడికి రంగా గారి అభిమానులు ఎంతో మంది ప్రతి జిల్లా నుంచి కూడా చాలా బాధపడుతూ మా అభిమానించే నాయకుడిని ఇలాగంటావా అని చెప్పని ప్రతి ఒక్కరు ఫోన్ చేసి బాధపడ్డారు. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందరికి ఒకటే, ఎవడైనా సరే ఎంతటి వాడైనా సరే మీరు మమ్మల్ని పర్సనల్ గా విమర్శిస్తే విమర్శించుకోండి, కానీ చనిపోయిన రాధా గారిని కాని రంగా గారిని కాని అంటే మాత్రం ఎవడైనా సరే ఎంతటి పొజిషన్ లో ఉన్నా సరే మాత్రం రంగా గారి అభిమానులు తిరగబడతారు. తిరగబడితే మీ బతుకు ఏంటో మీ పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీకు అర్థమవుతుంది. ఆడు గౌతమ్ రెడ్డి గారు వాడేంటి వాడు బతుకేంటి, సిపిఐ పార్టీని అడ్డుపెట్టు కూర్చుని ఇవాళ కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించుకుని రెండు మర్డర్ కేసులు ఇంతకుముందు నగర బహిష్కరణ అన్ని దీంట్లో ఉన్నాడు, అన్ని కేసులు ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు, కేబుల్ మాఫియా, ల్యాండ్ మాఫియా అన్నింటిలో ఉన్నాడు. ఓ పక్కన చలమచెట్టి బాబులు గాని లేదని చెప్పంటే పసు ప్లేట్ సైదులు అని చెప్పారు కానీ వాళ్ళిద్దరిని చంపింది దాఖలా లేవా అని చెప్పని మేము చెప్తున్నాం. అది ఇప్పటికైనా సరే మా పార్టీ వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అది ఇలాంటి యదవని ప్రోత్సహించినందుకు మా పార్టీ వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మా పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకుందని కూడా మేము సమర్థిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మేము చెప్పేది ఒకటే, రంగా గారిని ఎవడైనా అన్నాడా మీకు మాత్రం ఒళ్ళు పగిలిపోవడం ఖాయం. ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, అందరం ఏకమవుతాం. ఆయన అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు, అందరు కలిసికట్టుగా ఏకమే అని చెప్పంటే మాత్రం మీ అంతు తెలుసు అని చెప్పని కూడా చెప్తున్నాం. కాన్స్టిట్యున్సీ సీటు గొడవ కానే కాదు, ఇది కాన్స్టిట్యున్సీ దాని మీద సంభాషణ ఎక్కడ జరగలేదు అసలు. ఇది కేవలం ఊరికి నేను నోటి తోలగాడు ఏదో ఏదో గొప్పగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పన్నాడు. దానివల్ల ఇంతమంది రోడ్డు రోడ్డు కలిసి పరిస్థితి వచ్చిందండి. మేము ఒకటే కోరుతాం, చనిపోయిన వాళ్ళు ఎవరి గురించి అయినా సరే మాట్లాడతాం అనేది కరెక్ట్ కానే కాదని చెప్పని మా భావన సరే, అది గౌరవించమని చెప్పి అంటున్నాం అసలు. వాళ్ళు అది కాదు, నేను మేము బయటకు వచ్చి మేము చెప్తా అనుకుంది కూడా ఏంటంటే అందరు ఆవేశం మీద ఉన్నారు. మీరు ఆవేశం కాదు, ఫస్ట్ ఆవేశం కాదు కావాల్సింది, మనం వచ్చి రంగారు అభిమానం మేమంతా ఉన్నాము, ఆ బాధ మేము వ్యక్తం చేసుకుందని చెప్పి మేము పబ్లిక్ లో వద్దాం అనుకున్నాం తప్ప, ఇలా ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకుందని చెప్పి అనుకున్నాం తప్ప, ఎవడో చెయ్యాలని చెప్పండి ఎవడైనా డైరెక్ట్ వాడు ఇంటికి వెళ్ళిపోతారు, ప్రెస్ మీట్ పిలిచి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అది మేము ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ మా పార్టీ తరఫున వెంటనే కఠిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా మేము కోరుకుందాం, కోరుదామని చెప్పని మేము ప్రెస్ మీట్ పెడదామని చెప్పి అనుకున్నాం. వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పండి, మరి ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేదో మాకైతే అర్థం కాలేదు, కానీ మేము మాత్రం రంగారు అభిమానులు అందరూ ఎవరూ బాధపడమాకండి, పార్టీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ చర్య తీసుకుంటారని చెప్దామని చెప్పి ముందుకు వద్దామని చెప్పని ఇన్నంతా మా ప్రయత్నం. దానికి మరి పోలీసు వాళ్ళకి మరి వాళ్ళకి ఎవరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వేరే రకంగా చిత్రీకరించారు మా మీద. కాదు మేము అదే అంటున్నామండి, ఇప్పుడు ఒక పార్టీ ఇప్పుడు ఆయన ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఎవరైనా సరే రంగా గారు అభిమానించారు, ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తానే ఉన్నారు. అసలు అంటే కురవాళ్ళ దగ్గర నుంచి ముసలివాళ్ళ దాకా పెద్దవాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మా అభిమానించే నాయకుడిని ఇలా మాట్లాడతావా అని చెప్పని అసలు, అంటే చనిపోతే ఇంత ఇంత చులకనగా మాట్లాడతావా అని చెప్పని, నీకు అసలు ఏ చరిత్ర లేని లఫూట్ గారు మాట్లాడితే కూడా ఇంత దారుణం అని చెప్పని సార్. ఇది మా పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇలాంటి యదవులు ప్రోత్సహించారు కాబట్టి మా పార్టీకి వచ్చిన ఇది. అంటే 2014 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం ఉద్దేశంతో వ్యాఖ్యలు చేస్తుంటారు.
ఏ ఆడ ఎవడో అన్న దానికి నేను ఏ సమాధానం ఇస్తాయా అని అప్పుడు అడిగాను. నువ్వు ఇంకా నువ్వు కూడా ఫోన్ నాకు చెప్తున్నాను కదా, రంగా గారిని ఆదరించి అభిమానిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడతారు. మీరు లేదు అని పక్కన పెడదామని చూస్తే పబ్లిక్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేను చెప్పేది ఏమిటో సజీది, రంగారు అభిమానులు అది కదా, వాళ్ళకి వాళ్ళ ఇష్యూ వాళ్ళు తీసుకుంటారు. నువ్వు నేను చెప్పేది ఏంటో సజీది వాళ్ళకి అది అభిమానిస్తే వాళ్ళు భుజం పెట్టుకుంటారు. నువ్వు లేదు చీకోవటం చెప్తే అనుకున్నావు అనుకో, నీ మనసులో ఉన్న మాట నువ్వు బయటపడ్డావు. నిన్న సది రంగగారి మీద ఎటువంటి అభిప్రాయం ఉందో సది, నువ్వు ఇంత ముందే బయటపడి ఉంటే పబ్లిక్ దగ్గర వాళ్ళు నీకు బుద్ధి చెప్పారట. సది స్పందించట్లేదంటే ఏ రకంగా స్పందించట్లేదు చెప్పారు సది, అంటే ఎరకొట్టేలా? సరే, ఏ జరగాల్సినప్పుడు జరుగుతుంది అది, ఇది దేని కంగారు ఎందుకు వస్తుంది? ఇది జరిగే జరగినప్పుడు ఎలాగైనా జరుగుతుంది సార్. ఇది చట్టం తప్పని చేసి పోతా ఉంటుంది సార్. ఇది రంగారు అభిమానులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వస్తా ఉంటారు. ఇది మేము ఒకటే కోరుతా ఉన్నాం, రంగారు అభిమానులు అందరికీ ఎవడో వాగిన దీనికి మీరు ఎటువంటి బాధపడమాకండి. మనందరం గుండెలో పెట్టి చూసుకున్నాం, అన్ని పార్టీల్లో ఉన్నారు, అందరూ చాలా మంది అభిమానించే వాళ్ళు ఉన్నారు సార్. ఇది ఎవరు ఏ ఇబ్బంది పడమాకండి. మన దేవుడిని ఎవరిని అన్నారు కదా అని చెప్పని మనకు ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ ఎటువంటి మచ్చ అని చెప్పండి దాని మీద రానే రాదు సార్. ఇది ఎప్పుడైనా సరే మనకు మనం రంగా గారిని ఆదర్శంగా తీసుకున్నాం, రాను రోజులు కూడా ఆయన ఆదర్శం తీసుకున్నాం. ఆయన ఎవరైతే గౌరవిస్తారో అభిమానిస్తారో తప్పకుండా వాళ్ళకి పూర్తి మద్దతు కూడా ఉంటుందని చెప్పని కూడా నేను చెప్తున్నాను. చెప్తున్నాను కదా, పార్టీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లారు, పోలీసు వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్లారు, తర్వాత రంగారెడ్డి వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారని నేను అనుకుంటున్నాను అసలు. ఇది ఏ ఫుల్ స్టాప్? ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్, కామా అంటే కామా, ఏం దాంట్లో అది? ఎవరు ఆడలో పుట్టుగాడు ఆడొచ్చి ఆడి పబ్లిక్ లో మాట్లాడితే ఎక్కువ ఆడి తీసుకెళ్లి మీరు ఛానల్లో తీసుకెళ్లి పెట్టి మీరు ఆడ మాట్లాడచ్చు ఎక్కువ. ఇది మీరు చేసి తీసుకొచ్చి మాట్లాడితే పెడతారా సార్? ఇది పార్టీ మారడానికి కారణం అయితే మమ్మల్ని తిట్టొచ్చేసేది, నన్ను కానీ లేదంటే మా పార్టీ వాళ్ళని తిడితే వేరే సార్. ఇది రంగారం తిడితే అది కదా ఏముందండి సార్? సామాజిక వర్గం నుంచి అంటే సామాజిక వర్గం అని చెప్పంటే ఆ సామాజిక వర్గం పూర్తిగా నేనే ప్రతినిధా లేదని చెప్పంటే ఏం నాకు అర్థం కాలేదు సార్. ఇది ఆయన సామాజిక వర్గం ఇబ్బంది పెడతాం, మీరు అడిగిన దానికి నాకు అర్థం కాలేదు. వేరే పార్టీకి సంబంధించి వాళ్ళతో లాలించి పడ్డారని, రేపు మాపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని బయటకు వెళ్ళడానికి కారణం చెప్పుకున్నారు. పోయాడు పోతాడు, అది మీరు క్షమాపణ లేదండి. మంచి క్షమాపణ ఆల్రెడీ పోలీసులు కేసు కట్టారు ఇది, చెప్పారు కదా జరగాల్సింది. జరగాల్సిన పని టైం వచ్చి మీద జరుగుతుంది, ఏ పని అక్కడ ఆగదు సార్. ఇది ఆ రోజు అటు ఇటుగా మారుతూ ఉంటుంది వచ్చేసి అలాగే తీసుకుంటే అలాగే తీసుకోవచ్చు. ఇది నీకు అలాగే కామా కింద కనిపిస్తే కామా అనుకో, ఫుల్ స్టాప్ అనుకుంటే ఫుల్ స్టాప్ అనుకో. ముందు ఒక స్థాయి, ఇప్పుడు అది కాదు నాతో గొడవ పడాలని చెప్పండి, అవతడు కూడా ఒక స్థాయి ఉండాలమ్మా సార్. ఇది ఆడి స్థాయి అది కాదు, ఏంటో తెలుసు, ఆడి ల్యాండ్ మాఫియా గాడు ఆడి అది కాదు, ఆడు రెండు మర్డర్లు చేసి సిటీ నగర విజయవాడ నుంచి నగర బహిష్కరణ చేశారు ఇందుకు దాన్ని. ఆడికి మా స్థాయికి ఏంటో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కదా అని చెప్పని చెప్పాను, పెద్ద నాయకుడే అయిపోవడం సార్. ఒకటండి, ఇప్పుడు లేడీస్ ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్దామని చెప్పి అనుకున్నప్పుడు మినిమం గడిస్ ఏంటంటే కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, లేడీ కానిస్టేబుల్స్ ఉండాలి. కింద పడిపోయినప్పుడు ఈడ్చుకుని తీసుకెళ్తామంటే హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి అడిగాం. మరి అక్కడ ఉన్న డీసీపీకి మరి ఏమైందో మాకు తెలియదు అసలు. అతి ఉత్సాహం ప్రదర్శించి హాస్పిటల్ కూడా వెళ్ళలేకుండా కాళ్ళు డోర్ కట్టడం, డోర్ ఇసురు కొట్టి కాళ్ళ మీద వేసి అతి ఉత్సాహం ప్రదర్శించారు అతను డీసీపీ మీద. నేను అడిగింది ఏమి లేదు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కాదు హాస్పిటల్ తీసుకెళ్ళి దాని తర్వాత ఏదైనా చేసుకోండి అని చెప్పన్నా అసలు. అది ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్ నిన్న పెట్టి అయితే అయిపోయేస్తుంది,
ఎన్ఎల్ఏ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇవాళ మరి ఇవాళ మరి ఇవాళ వస్తా నిన్న ఏవో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రెస్ మీట్ పెడితే ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడికి స్వేచ్ఛ ఉంది ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి. నిన్న ఒకరోజు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు పెడతారు ప్రెస్ మీట్ పెడతానికి వీలు లేదు, ఇక్కడే పెట్టండి ప్రెస్ మీట్ అక్కడే పెట్టండి ప్రెస్ మీట్ అని చెప్పంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూనే ఉన్నాం, మరి నిన్న సరిగ్గా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుంది, మరి ఆ డీసీపీకి మరి ఏం జరిగిందో ఆయన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ నేను అలా ఆలోచించలేదు, గవర్నమెంట్ చేసిందని చెప్పి అనుకోవట్లేదు. ఒకరిద్దరు ఆఫీసర్లు అత్యుత్సాహం ఏంటంటే వాళ్ళ పైన బాసుల దగ్గర కొంచెం అత్యుత్సాహం కొంచెం పేరు మార్పులు కొట్టుకోవడానికి చేసిన పనికి మంది పని వల్ల ఇవాళ అందరూ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది సార్. కంపల్సరీ ఇస్తాను కంప్లైంట్ వస్తుంది, అది కంప్లైంట్ లేకుండా ఎలా ఉంటాం. ఒక మహిళ అలాగే ఒక మాజీ శాసనసభ్యురాల మీద బలవంతంగా ఈడ్చుకుని రోడ్డు మీద తీసుకెళ్లటం అనేది 100% తప్పు వస్తుంది. అది అది చేయడానికి కదా అది కదా ఏ అధికారం ఉండాలి కదా, అది మహిళా కానిస్టేబుల్ ఉన్నారు లేదంటే మేము ఏమైనా క్రైమ్ చేశామా, కంపల్సరీ నేను రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అతను మీద డీసీపీ 100% ఇస్తాను నేను అసలు. యాక్టివిటీస్ చేయాలి చెప్పానుగా, రంగారమ్మ నెడి దారి తీసి చూపిస్తే అటే వెళ్తాం అనుకోండి అసలు. ఆయన దారి మా దారి ఏముంటుంది, అది వాళ్ళు నడిపిస్తారు, అది మనం వాళ్ళు చెప్పిన మనం ఫాలో అవ్వాలి అసలు. నాయకులు చెప్తే కార్యకర్తలు రోజులు పోయిన కార్యకర్తలు చెప్తే నాయకులు ఫాలో అవ్వాలి. ఎవరు చెప్పానుగా కార్యకర్తలు నిర్ణయిస్తారని చెప్పి నువ్వు నేను నిర్ణయించుకుంటావా? ఇంకేమున్నాయా వధు గారు, మీరేగా వివాదం ఏదో అడుగుతారు? మాకు వివాదాలు మాకు అవసరం లేదు సార్, మీరే వివాదాలు సృష్టించుకుంటున్నారు. చైనా వస్తు